లిఖింపూర్ ఘటనలో ఆశిష్ మిశ్రాకు ఉచ్చు బిగుస్తోంది ఆయనపై రైతులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు బయటపడుతున్నాయి ఆశిష్ మిశ్రా తుపాకీ నుంచే కాల్పులు జరిగినట్టు రిపోర్టు తేల్చి చెప్పాయి దీంతో ఈ కేసు నుంచి ఆయన బయటపడడం కష్టంగా మారుతోంది లఖింపూర్ కేరీ ఘటనపై సిట్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి ఆశిష్ మిశ్రా రైతులపై తుపాకీ ఎక్కువ పెట్టారని ఫోరెన్సిక్ రిపోర్టు ధృవీకరించింది అక్టోబర్ మూడో తేదీన రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లింది ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోగా ఆ తర్వాత జరిగిన అల్లర్లలో మరో నలుగురు మృతి చెందారు ఆ సమయంలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాల్పులు జరిపారని రైతులు ఆరోపించారు విపక్షాలు కూడా ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి దీంతో ఆశిష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన అనుచరుడు అంకిత్ దాస్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ కేసును ఎంక్వైరీ చేస్తున్న సిట్ ఆశిష్ అంకిత్ల లైసెన్స్డ్ గంటలను అక్టోబర్ పదిహేనున ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు వాటిని పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆ తుపాకుల నుంచి కాల్పులు జరిగినట్టు ధృవీకరించింది దీంతో ఆశిష్పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు దొరికినట్టయింది అయితే ఆ తుపాకీ నుంచి ఆశిషే కాల్పులు జరిపారా అన్న అంశంపై విచారణ జరుపుతోంది సెట్ లఖింపూర్ కేసుకు సంబంధించి మొత్తం పదమూడు మందిని అరెస్టు చేశారు ఈ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది దర్యాప్తుపై అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది